ఏమంటున్నంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఓన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అందుకే ఇప్పటికీ ఆ సాంప్రదాయం కొనసాగుతుంది నువ్వు తండ్రి బాటలో నడవాలి కానీ అవును నేను అన్న బీజేపీ విడిచిన బాణమా అన్న అనుమానం ఉంది అన్న నేను నువ్వే బాగా చేంజ్ చేసినప్పుడు మేమంటే తప్పేముంది నువ్వు ఫస్ట్ వచ్చుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాణం అని అనలే కదా నువ్వు వచ్చుడే జగన్ అన్న వదిలిన బాణం కదా అని అన్న అంటే నువ్వే కాబట్టి కొంత అవగాహన తోటి మాట్లాడితే బాగుంటది అంతే కాబట్టి ఇప్పటికి నోరు అంటే నోరు అనవసరంగా కొంత అవగాహన లేక మాట్లాడి మాసుండలతో రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి మాసుండలతో మళ్ళా రాజశేఖర రెడ్డి గారిని అనిపించి నీ తండ్రి యొక్క పరువును మీరే దిగదారుస్తున్నారు ఆయన పేరు మీదనే కదా అక్కడ జగన్ ముఖ్యమంత్రి అయిన ఉన్నారంటే ఒక ఆరోగ్యశ్రీ ఆ ఆరోగ్యశ్రీ అవకాశం ఎవరిచ్చారు కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారికి సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి తండ్రి పేరుని వాడుకొని మీరు నాయకులు కావాలని చూస్తున్నారు ఆ రాష్ట్రానికి ఆయన అయ్యి ఈ రాష్ట్రానికి నువ్వేదో కావాలని ట్రై చేసుకుంటున్నావు ట్రై చేసుకో కానీ నియోజకవర్గాలు పోయినప్పుడు ఎవరిని తిట్టాలి ఎవరిని తిట్టొద్దు తిడితే ఎట్లా తిట్టాలి అసలు తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రజా సమస్యలు ప్రజా సమస్యల మీద నువ్వు బాధ్యత ఎందుకు చేస్తున్నావు లీడర్ అని తిట్ట నీకేనా పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడుకోదు నువ్వు ఒకరు వ్యక్తిగతంగా నువ్వు అట్లా బురద తల్లితే మేము మా దగ్గర చాలా ఉంటాయి సార్లు నీకు నాసుండు దగ్గర ఇంకా ఎక్కువ ఉంటాయి నువ్వు ఎంత రాజశేఖర రెడ్డి గారు కూతురు అయినా తిడితే ఊరుకుంటామా విమర్శిస్తే ఊరుకుంటామా ఏం కదా కాబట్టి కొంత మంచి ట్రైనింగ్ తీసుకొని రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారి పేర్లు నిలబెట్టేటట్టుగా ఎదుగాలని మేము కోరుకుంటాము ఆ నాయకుడు బిడ్డగా కానీ తండ్రి బాటలో నడవాల్సిన మీరు తండ్రి బాటలో నడుస్తలేరు మీరు నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్న రాజశేఖర రెడ్డి గారి కోరికను అనుసరించాల్సింది పోయి నువ్వు కాంగ్రెస్ వాళ్ళని తిడతావు సరే నువ్వు రూలింగ్ గవర్నమెంట్ బీజేపీ ఇప్పటిదాకా నేను తిట్టినాడు చూడలేదు కూడా మళ్ళా నేను ఇప్పటిదాకా అయితే ప్రధానమంత్రి నువ్వు ఎందుకు అడగలేవు నాకు అర్థం కాలేదు షర్మిల అని అడుగుతున్నా నేను నువ్వు ప్రధానమంత్రి మోడీని మీడియాలో ఎందుకు ప్రశ్నించలేదు ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఇస్తలేవు మోడీ ఏం చేస్తున్నావు అని ఎందుకు అడగలే లేదు సంవత్సరానికి 2 కోట్లు ఇస్తాయని చెప్పిన మోడీ నువ్వు ఎందుకు ఇస్తలేవు నేను తెలంగాణ కోడల్ని అని నువ్వెందుకు ప్రశ్నిస్తలేవు నువ్వు బీజేపీ ప్రభుత్వాన్ని ఇట్లా ఇట్లా కాదు కదా ఇట్లా ఓకే మొత్తం మీద అయితే అంటే మీకు ఇంకా డౌట్ ఉందా ఆమె ఎవరు వదిలిన బాణం అనేది ఏది మీకు ఇంకా డౌట్ ఉందా మొదట్లో డౌట్ ఇప్పుడు క్లియర్ అయిందా అదే డౌట్ ఉంది బీజేపీ బాణమే బీజేపీ జగన్ బాణం జగన్ అన్న బాణం జగన్ మొదలు చెప్పింది కరెక్ట్ ఆమె జగన్ జగన్ కూడా అండర్ బీజేపీ కదా అరే నాకు అర్థం కాలేదు అన్న చెప్తే చెల్లెలిలేదు చెల్లెలిప్తే అన్న ఇంటలేదా ఇది నాకు తెలిసిన కాడికి హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ అంటే సెటిలర్స్ అంటే మన లోకల్ వెళ్ళి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రాంతం సెటిలర్స్ అనే పద పక్కకి తీసేద్దాం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో స్థానికులు అయిపోయారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు సంబంధించి కోస్తా రాయలసీమకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరూ హైదరాబాద్ లో దాదాపు 100 సంవత్సరాల నుంచి చుట్టున్నారు ఇక్కడ వాళ్ళ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ కు పోకుండా ఇప్పుడున్న రాజకీయంగా అక్కడ నుంచి
బీజేపీ డైరెక్షన్ లోనే జగన్ గాని వైఎస్ షర్మిల గాని బీజేపీ డైరెక్షన్ లోనే వాళ్ళు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో పనిచేస్తున్నారు. ఇది ప్యూర్లీ బీజేపీ డైరెక్షన్, ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారి డైరెక్షన్ లోనే పని జరుగుతున్నది. అడ్డగోలుగా సంపాదించిన ఆ ఇద్దరు వాళ్ళ గుట్టు రట్టు కాకుండా ఉండడానికి వాళ్ళ కంట్రోల్లోనే పనిచేస్తున్నారు. అంటే ఇక్కడున్న ఆంధ్ర ప్రాంత వాసులందరినీ ఓటు బ్యాంకుని చీల్చగలిగితే బీజేపీ ఉపయోగపడుతుంది అనేది జగన్ షర్మిల యొక్క రాజకీయ వ్యూహము. ప్లస్ వాళ్ళ అమ్మ జయమ్మ గారు కూడా, వాళ్ళమ్మ కూడా అంతే కదా, ఆమె కూడా బీజేపీ డైరెక్షన్ లో నేను అంటున్నా. కొడుకు దయపోయింది బిడ్డ నీడ ఎట్లయితే వాళ్ళ డైరెక్షన్ కుటుంబం, ఆ కుటుంబం అంతా వారి బీజేపీ బాణం, ఇవన్నీ బాణాలన్నీ కూడా బీజేపీయే. అల్టిమేట్ తెలంగాణలో కాంగ్రెస్ రావద్దు, తెలంగాణలో కాంగ్రెస్ రావద్దు, అది బీజేపీ పెద్ద స్కెచ్. ఆ స్కెచ్ లో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ లో ఓటు బ్యాంకు చీలాలి, అది ఎప్పటికీ కాంగ్రెస్ పడద్దు. ఏది రాష్ట్రం డివైడ్ చేసినంత కోపాన్ని ఇంకా రెచ్చగొడుతూ, అట్లనే రెండు రాష్ట్రాలు చేసిన కోపాన్ని రెచ్చగొడుతూ అంతర్గతంగా కాంగ్రెస్ తెలంగాణలో రావద్దు. ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈ హైదరాబాద్ ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని మన మనోళ్ళంతా ఈడున్న ఓటు బ్యాంక్ అంతా కూడా చీలిపోవాలి అనేది బీజేపీ యొక్క వ్యూహం. ఆ వ్యూహంలోనే ఇవి పాలు వీళ్ళందరూ కూడా. ఇక్కడ 10 సీట్లు అంటే మొన్న 4 వచ్చినాయి, మూడు వచ్చినాయి, మనకు ఇక్కడ 3 ఎంపీలు ఉన్నాయి. రేపు 3/7 కావచ్చు, ఇక్కడ 10 కావచ్చు ఎంపీలు. అలాంటి అవకాశము కాంగ్రెస్ కి రావద్దు అని, కాంగ్రెస్ అధికారం వచ్చింది అని. ఎందుకంటే ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి. రేపు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇక్కడ మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి చేసినాము చేస్తే మళ్ళా ఒక 10 సీట్లు కాంగ్రెస్ కు ఉంటాయి. ఆ భయం బీజేపీకి ఉంది. బీజేపీకి డైరెక్ట్ గా ఇప్పుడున్నాము 4 సీట్ల 4 రావు, పక్క రావు. నీ కరీంనగర్ గెలవదు, నిజామాబాద్ కూడా గెలవదు, మళ్ళా సికింద్రాబాద్ హైదరాబాద్ ఏమో నాకు చెప్పలేదు. అంటే అందుకే అంటున్నా హైదరాబాద్ లో ఈ ఓట్స్ అంతా కూడా కాంగ్రెస్ పోవద్దు అనేది కుట్ర. ఇదంతా కాబట్టి ఇది ప్రజలు గమనించాలి. అల్టిమేట్ తెలంగాణ ప్రజలంతా కూడా గమనించాలి, ఏపీ ప్రజలు కూడా గమనించాలి. ఎప్పుడైనా షర్మిల జగన్, ఎప్పుడైనా పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరిగినాయి, గ్యాస్ ధర ఎందుకు పెరిగింది, పెట్రోల్ ధర ఎందుకు పెరిగింది అని ఎప్పుడన్నా మీడియాలో ప్రధానమంత్రి అమిత్ షాని ఎప్పుడైనా విమర్శించిన రోజు జగన్ గాని షర్మిల గాని చేసిరా, ఇప్పటి వరకు రికార్డు పరంగా చెప్పండి. ఇప్పుడు టీఆర్ఎస్ అంత తిరుగుతున్నది కదా, మరి వాళ్ళు ఎందుకు నోరెత్తలేరు నాకు తెలియదు. కానీ వీళ్ళని తిడుతున్నావు, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిడుతున్నావు, కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు తిడతలేవు?
పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు అయితే ఢిల్లీ కదా, వాళ్ళని ఎందుకు తిడతలేరు వీళ్ళిద్దరు? అంటే ఒక అండర్స్టాండింగ్ ఉండాలనే కదా మనం అనుమానించాల్సిందే కదా. కాబట్టి ఇట్లా అనేక ఓటు బ్యాంకును చీల్చే ప్రక్రియలో వీళ్ళంతా పావులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు బీఎస్పీ కూడా లాస్ట్ బీఎస్పీ కూడా నేషనల్ లెవెల్లో ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారు కూడా అసలు ఎలక్షన్ గా ఉన్నారు కదా మొన్న. అంటే ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చుకుంటూ కాంగ్రెస్ అధికారం రాకుండా వ్యూహాత్మకంగానే కొంత అడుగులేస్తున్నారు. కాబట్టి వైఎస్ అండ్ షర్మిల ఖచ్చితంగా వీళ్ళు బీజేపీ అండర్లో పనిచేస్తున్నారు. ఎవరన్నా బీఎస్పీ తప్పితే మళ్ళా మాదికి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళా బీఎస్పీలు ఎక్కడన్నా ఒక చిన్న అడుగు తప్పు అడిగేసినా మళ్ళీ మాదికే వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ బీఎస్పీ. ఎందుకంటే వాళ్ళకు నేషనల్ భావాలు, వాళ్ళకు ఈ దళితుల యొక్క గౌరవం, దళిత జాతిని గౌరవించి హద్దుకునే ఒక సాంప్రదాయము వాళ్ళని ముదర్ నుంచి కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకే మొత్తం ఎస్సీలు అంతా ఎప్పుడు కూడా కాంగ్రెస్ కి అండగా ఉంటారు. వాళ్ళ దాంట్లో మార్పు ఉండదు. ఇందిరాగాంధీ అంటే అలాంటి ప్రేమ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి అల్టిమేట్ ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా అక్కడ జగన్ అయినా ఇక్కడ షర్మిలైనా ఎందుకంటే 2000 ఓట్లు 3000 ఓట్లు 4000 ఓట్లు కాంగ్రెస్ తీల్చిన వైఎస్ షర్మిల అది బీజేపీ ఉపయోగపడుతుంది అనే ఒక కోణంలోనే జరుగుతుంది అనేది ఇది ఒక రాజకీయంగా వాస్తవాలని నేను చెప్తున్నాను. కాబట్టి ఈమె రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారిని మాలాంటి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారిని శిష్యుల్లో ఉన్నటువంటి మేము మాలాంటి వాళ్ళ తిట్టిపిచ్చే ఒక సాంప్రదాయం నువ్వే క్రియేట్ చేస్తున్నావు. అది నీ ఇంటి పరువు నువ్వే తీసుకుంటున్నావు, నీ తండ్రి యొక్క పరువు నువ్వే తీస్తున్నావు, నిన్ను తండ్రి నీ తండ్రిని అభినందించడంలో మాలాంటి వాళ్ళతో నువ్వే తిట్టిపిస్తున్నావు. దీనికి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది.